జై హో భారత్ యాత్ర ఫర్ భారత్. హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ప్రతిరోజు కూడా మనం రాశుల గురించి తెలుసుకుంటున్నాం. 1 నుంచి 31 తారీఖులలో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ పుట్టినా ఈ 12 రాశులలో మీ యొక్క జాతకాలు మిళితమై ఉంటాయనడంలో సందేహం లేదు. ఈరోజు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి ఎవరు వస్తారు అంటే మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరాషాఢ 1 పాదం. సో ఈ 3 నక్షత్రాలు, మూల నక్షత్రము, తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, వీళ్ళకి ఆదాయము 2, వ్యయం మాత్రం 8. అదేవిధంగా రాజ్యపూజ్యం అంటే పొగిడే వాళ్ళు 1, అవమానించే వాళ్ళు పొగిడే వాళ్ళు 6 అయితే అవమానించే వాళ్ళు 1. సో మొత్తం ఏదైతే దాదాపుగా ఒకటే విషయం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు గురువుకు సంబంధించిన రాశి వాళ్ళు వీళ్ళు. సో ఇట్లా ధనుసు అంటేనే మనం ఇట్లా గురి చూసి కొట్టాల్సింది, కుంభస్థలాన్ని కొట్టాలి. అర్జున నీకు ఏమి కనిపిస్తుంది అని అంటే ద్రోణాచార్యుడు అడిగితే నాకు మాత్రము పక్షి కన్నే కనిపిస్తుందని చెప్తాడు. సో మొత్తం మీద అయితే మీరు ఇంత గురి చూసి కొట్టేవాళ్ళైనా కానీ ఏలినాడు శని ప్రభావం జరుగుతున్నందుకు మీరు ఎంత కింగ్ మేకర్లు అయినా కానీ, ఎంత అపర కుబేర్లు అయినా కానీ, ఎంత సీఎంలైనా పిఎంలైనా ఏదైనా ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల మీరు ఎంతో ఏనగంత బలం ఉన్నా మిమ్మల్ని కృంగిరి కృషించి చేస్తుంది ఈ ధనుసు రాశిలో వారికి. సో చాలా ఎన్నో ఆటంకాలతో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు, ధైర్యంతో ఉన్నారు. సరే ఏది ఏమైనా అబ్దుల్ కలాం గారి మాటలు మనం, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, టుడే ఇస్ మై డే, ఐఎమ్ ద విన్నర్ అనుకుంటూ ఉండండి. సో తప్పనిసరిగా ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల మీకు కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మీరు కళ్ళకు సంబంధించిన అంటే మీరు జస్ట్ ఇట్లా వెలుతురును చూసినా కళ్ళ నుంచి నీళ్లు గారే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి 3 నెలలు 6 నెలలు సంవత్సరం అంతా అక్కడ తిరిగినా మీరు కళ్ళద్దాలు పెట్టుకున్న ఆ యొక్క నొప్పి భరించలేనంత ఉంటుంది. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నాకైనా మీకైనా ఎవరికైనా ఏలినాడు శని ప్రభావం జరుగుతుందంటే కంటి వ్యాధులు వస్తాయని గుర్తుంచుకోండి. అదేవిధంగా 1, 10, 19, 28 తారీఖులు పుట్టిన, 2, 11, 20, 29 తారీఖులో పుట్టిన వీళ్ళకు కూడా కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసమే చక్కగా యోగా ప్రాణాయామంలో ప్రాణముద్ర పెట్టి రోజు ఉసిరి రసం కానీ ఆమ్లా క్యాండి కానీ ఉసిరి కానీ తింటూ ఉంటే కంటికి సంబంధించిన నివారణ జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఇది పాటిస్తూ ఉండండి. ఇక భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి, సో డబ్బున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు అపర కుబేరులు కూడా ఉండొచ్చు, 1 నుంచి 31 తారీఖులు ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఈ ఏలినాడు శని జరిగేటప్పుడు కొందరికైతే అసలు రోడ్డుపతి కరుడుపతి అయ్యే అవకాశం ఉంది, కరుడుపతి రోడ్డుపతి అయ్యే అవకాశం ఉంది. సో ఏలినాటి శని ప్రభావం అనేది ఒక పరీక్షా సమయము, అది విద్యార్థులకైనా, వ్యవసాయదారులకైనా, గృహిణులకైనా, వృత్తి వ్యాపార ప్రొఫెషనల్ లీడర్స్ అందరికి కూడా. సో మహాదేవుడంతటి వాళ్ళను కూడా ఏలినాడు శని వదలలేదంటే ఇది ఇతిహాస పురాణాలలో ఏదో జోక్గా చెప్పుకోవాల్సింది కాదు. ఏలినాడు శని ప్రభావం వచ్చిందంటే నిన్ను ప్యూరిఫై చేయడానికే వస్తుంది. నీకు బాధలు, నష్టాలు, కష్టాలు, అవమానాలు ఇవన్నీ చేయడానికి, నిన్ను రిఫైన్, మంచిగా ఒక అద్భుత రిఫ్రెష్ చేయడానికే వస్తుంది అన్నమాట. దీనివల్ల మీ జీవితంలో ఎన్నెన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని రాబోయే కాలంలో మీరు అన్ని విజయాలు సాధించడానికి ఇదంతా రిఫ్రెష్ చేస్తుంది నిన్ను అనడంలో సందేహం లేదు. అయితే ఇలా ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పుడు మరి మీరు చేయాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీస్ కానీ, లేదంటే నిత్యము శివాలయ దర్శనం కానీ, లేదంటే రోజు సౌరాష్ట్రే సోమనాథాంచ అనే శ్లోకాన్ని, ఓం సౌరాష్ట్రే సోమనాథాంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారం ఎదురుష్టే డాకిన్యాం భీమశంకరం వారాణాసించ విశ్వేశం త్రయం భగంగోతి మీదటే వైద్యనాథం చితాభూం నాగేశం దారుకావని సేదు మందేతు రామేశం గుస్మే శివాలే ద్వాదశైతాయి నామాని ప్రాతరుద్ధ ఎప్పటి సర్వ పాప నిర్ముక్త సర్వసిద్ధి ఫలం లభేత్
ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి జయహో అని అట్లా సౌరాష్ట్రే శ్లోకాన్ని, ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకాన్ని కూడా ఉచ్చరిస్తే, ఎందుకంటే శివుడు ఏ విధంగా అనుగ్రహించాడంటే, శివ అన్న, సాంబ అన్న, మహాదేవ అన్న, నా యొక్క శబ్దాలు ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గించాలి అని ఒక వరంగా ఇవ్వడం జరిగింది. అందుకోసమే శివారాధన కానీ, నమ్మక చమకాలు కానీ, లేకపోతే త్రిదళం త్రిగుణాకారం కానీ, ఈ విధంగా శివునికి సంబంధించిన పూజలు చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ కులదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. ఏమీ లేదండి, ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నప్పుడు మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తాయి, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధాలు వస్తాయి, వృత్తి వ్యాపారాల్లో కూడా అప్పండెలు జరుగుతాయి, ఆరోగ్య విషయంలో కూడా అప్పండెలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నయా జన్మ అంటే పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల. సో మొత్తం మీద అయితే ధన సంపద కోసం కుబేర ముద్ర పెట్టండి, ఆరోగ్య సంపద కోసం ప్రాణముద్ర పెట్టండి, ప్రాణాయామ చేస్తూ ఉండే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తుండే, ఎనిమిది నుంచి తీసుకొని కుడికి వదిలి ఇక్కడి నుంచి తీసుకొని అయితే ఇక్కడ శివుడు ఉంటాడు, విష్ణు ఉంటాడు, బ్రహ్మ, గంగా, యమున, సరస్సు, త్రివేణి సంగమం జరుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. మీరు అపురూప విజయాలు సాధించడానికి ముందుగా ఈ కష్టాలు వస్తాయి, కష్టాలు ఎప్పుడు ఉండవు. సో ఈరోజు కష్టం ఉందంటే రేపు సుఖం ఉంటుంది, ఈరోజు చీకటి ఉందంటే రేపు వెలుగు ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఎంత వస్తుందో అంత ఖర్చు ఉంది. తర్వాత అనుకోని చిక్కులు కూడా వస్తాయి, మనస్పర్ధాలు వస్తాయి, అనుకోని విధంగా నిందలు వస్తాయి మీ పైన. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలోనే మీ ధర్మపత్ని కానీ, మీ యొక్క ధర్మపతి కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి. దీనివల్ల మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల చాలామంది కూడా కొందరు నిరాహంతో నిరుత్సాహంతో కొందరు సుసైడ్స్ చేసుకుంటారు. మీరు చనిపోయి ఏం సాధిస్తారండి? ఏం సాధించరు. ధైర్యంగా ఉండి అబ్దుల్ కలాం గారి మాటలు, స్వామి వివేకానందుని యొక్క మాటలు, ఇలాంటి సందర్భంలో మీరు ఒక దీక్ష కానీ, ప్రాణాయామం కానీ, ఆధ్యాత్మికంలో కొంచెం ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉంటే మీకు ఆ ఎలినేషన్ ప్రభావం ఒక రెమెడీగా జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ ధనానికి సంబంధించింది ఏంటంటే, మీరు గురువారం రోజు రెండు అరటి పండ్లు తీసుకొని ఒక దానిపైన స్వస్తికు, ఇంకో దానిపైన మీ పేరు రాసి, తర్వాత ఆవునేయి దీపాన్ని మీ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ ఆ దీపం దగ్గర పెట్టి ఆ రెండు అరటి పండ్లపైన ఒకటి స్వస్తిక్ అని రాయాలి కుంకుమతో. మనం అట్లా కలర్లాగా ఎర్ర కలర్ తోటి మనం హైటెక్స్ ఘాటిక కానీ దేనైనా ఆ స్వస్తికను పెట్టి, తర్వాత ఇంకో దాని అరటి పండు పైన మీ పేరు రాసుకొని ఆ యొక్క విష్ణు భగవాన్ కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీ మహావిష్ణు అవతారం ఏ రూపంలో ఉన్నా అక్కడ పెట్టండి. ఆవునే దీపాన్ని పెట్టిన తర్వాత శుక్రవారం రోజు ఆ రెండు జత ఉన్న అరటి పండ్లు తీసుకొని పాదాల నుంచి తల వరకు, మళ్ళీ తల నుంచి పాదాల వరకు ఇలా చేస్తే వన్ అలా 7 టైమ్ చేసిన తర్వాత, మరి ఒకటి ఆ అరటి పండు మీరు ఆరగించి ఇంకొక అరటి పండుని ఆవుకు పెట్టండి. మీకు ఆర్థిక పరిపుష్టే, మీరు పెట్టిన 24 అవర్స్లోనే మీకు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చాలామందికి చెప్పాము, మేము చేస్తున్నాము, అనుభవించాము, 24 అవర్స్లో మీకు రిజల్ట్స్ అండి. ఆర్థికంగా మీరు మీకు 1000 రావన్నా 10,000 రావన్నా అప్పుల బాధలతో బాధపడుతున్నారా, ఇవన్నీ నివారణ జరుగుతుంది. మంత్రము తంత్రము ఈ విధంగా తప్పనిసరిగా కుబేర ముద్ర పెట్టండి, సంపూర్ణ విజయం సాధిస్తారు. తర్వాత ప్రతి గురువారము మీరు ఈ అరటి పండుని పేదవాళ్ళకి డజను అర డజను ఈ విధంగా ఒకటో అరటి పండు మీకు ఎంత శక్తి కొలది మీరు దానం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ఆర్థికంగా డెవలప్ అవుతారు. గురు యొక్క అనుగ్రహం ఉంటుంది, తర్వాత మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. మహావిష్ణువు ఎక్కడుంటారో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు పరిపాలనలో ముందుకెళ్తారు అనడంలో సందేహం లేదు. ఈ విధంగా ఆరోగ్య దృష్టి, ఐశ్వర్య దృష్టి, భార్యాభర్తల మధ్య సత్సంబంధము, ముందు తరాలకి మీరు ముందుకు వెళ్ళాలంటే మీకు అన్ని రకాలుగా విజయాలు సాధించాలి. కాబట్టి ఒక్కటే విషయంలో ధైర్యంగా ఉండాలి, మీరు ఇప్పుడు ఉన్న నష్టము కష్టము రేపు ఉండదు అనే విషయం భరోసా ఉంచుకొని ముందుకెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జయ హో భారత్, యాత్ర ఫర్ భారత్. ఓం శాంతి శాంతి శాంతి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.